ఎన్కాప్సులేషన్ జావాలో ఏందని చూస్తున్నాం. దాని పెట్టి ఒక శాంపుల్ ప్రోగ్రామ్ రాస్తున్నా, దాని ప్రతి క్లీన్గా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎన్క్యాప్సులేషన్, ఎన్క్యాప్సులేషన్ జనరల్గా ఏం చెప్తానంటే, ఇప్పుడు మనం ఒక మెడికల్ షాప్ పోతే, మెడికల్ షాప్లో మనం ఒక మెడిసిన్ అడుగుతాం, ఫీవర్కి మెడిసిన్ అడిగితే ఫీవర్కి మెడిసిన్ ఏమి ఇస్తారు, ఒక క్యాప్సూల్ ఇస్తారు, పెట్టుకుంటాం. ఇదాని క్యాప్సూల్, ఈ క్యాప్సూల్ లోపల ఏముంటుంది, ఆ డిసీజ్కైనా తేవైన కెమికల్స్ అంతా ఈ క్యాప్సూల్లో ఎంక్లోజ్ చేసి ఉంటాడు. సో మనం వచ్చేసి జస్ట్ క్యాప్సూల్ దగ్గర తీసుకుంటాం, లోపల ఏముందని మనకి అవసరం లేదు, జస్ట్ ఆ క్యాప్సూల్ వేసుకుంటే మనకైనా డిసీజ్ క్యూర్ అవుతుంది. అదేలాగా ఎన్క్యాప్సులేషన్ అంటే ఆ క్యాప్సూల్ లోపల ఎలా కెమికల్స్ ఎన్క్యాప్సులేట్ అయిందో, ఎన్క్యాప్సులేషన్లో డేటా మెథడ్స్, డేటా అంటే మన జావా టర్మ్స్ ఏం చెప్తామంటే స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, మార్క్, మార్క్ టూ, మార్క్ టోటల్ మార్క్స్, ఇవన్నీ వచ్చేసి స్టూడెంట్కైనా స్పెసిఫిక్ వేరియబుల్స్. ఈ అన్నీ ఆ క్యాప్సూల్, క్యాప్సూల్ ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ క్లాస్ క్యాప్సూల్, దాంతో వచ్చేసి ఎన్క్యాప్సులేట్ అయి ఉంటుంది. సో స్టూ మెథడ్స్, సెట్ మార్క్స్, గెట్ మార్క్స్, గెట్ మార్క్ వన్, గెట్ మార్క్ టూ, గెట్ స్టూడెంట్ ఐడి, ఇవన్నీ గెట్టర్ సెటర్స్ మెథడ్స్, ఇదంతా సెటర్ మెథడ్, ఇదంతా గెట్టర్ మెథడ్స్. ఈ అన్నీ స్టూడెంట్ క్లాస్ లోపల ఎన్క్యాప్సులేట్ అయి ఉంటుంది. సో అదే బేసిక్ డెఫినేషన్ ఫర్ ఎన్క్యాప్సులేషన్, ర్యాపింగ్ డేటా అండ్ మెథడ్స్ ఇన్ అ సింగిల్ యూనిట్. ఇక్కడ డేటా చూస్తే స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, మార్క్ వన్, మార్క్ టూ, టోటల్ మార్క్స్. మెథడ్స్ చూస్తే గెట్ సెట్ మార్క్స్, గెట్ మార్క్ ఎక్సెట్రా. సో ఆ డేటాను మెథడ్స్ సింగిల్ యూనిట్ క్లాస్, సింగిల్ యూనిట్ ఉంటుంది. ఇక్కడ యూనిట్ చూస్తే స్టూడెంట్, స్టూడెంట్ క్లాస్. అండ్ దెన్ వేరియబుల్స్ ఆఫ్ అ క్లాస్ ఆర్ ఇటర్న్ ఫ్రమ్ అదర్ క్లాస్. ఇది ఏంటంటే మన ఇక్కడ ప్రైవేట్ని మోడిఫై చేస్తుంటుంది. దేనికంటే ఈ స్టూడెంట్లో ఉన్న వేరియబుల్స్ అదర్ క్లాస్ల నుంచి యాక్సెస్ చేయకూడదు. ఈ వేరియబుల్స్ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, మార్క్ వన్, మార్క్ టూ, టోటల్ మార్క్స్ ఆర్ స్పెసిఫిక్ టు స్టూడెంట్ క్లాస్. ఈ వేరియబుల్స్ వేరే క్లాస్, ఇప్పుడు స్టాఫ్ ఒక క్లాస్ ఉంటే అక్కడ యాక్సెస్ చేయకూడదు, అదేలాగా వచ్చేసి ఒక డిపార్ట్మెంట్ క్లాస్ ఉంటే అక్కడ యాక్సెస్ చేయకూడదు. ఈ వేరియబుల్స్ ఈ స్టూడెంట్కైనా స్పెసిఫిక్ వేరియబుల్స్. సో దానివల్ల ఈ వేరియబుల్స్ని ప్రైవేట్గా డిఫైన్ చేసి ఉంటాం. అండ్ దెన్ డేటా హైడింగ్, ఇక్కడ చూస్తే డేటా హైడ్ అవుద్ది. ఎందుకంటే ఈ స్టూడెంట్ లోపల ఈ డేటా అంతా ఎన్క్లోజ్ అయింది. ఈ ప్రైవేట్ వల్ల వేరే క్లాసెస్ కంటే ఈ డేటాని యాక్సెస్ చేయమలదు. సో జావా మేజర్ టూ కాన్సెప్ట్స్ ఏంటంటే ఎన్క్యాప్సులేషన్ అండ్ డేటా హైడింగ్. సో ఈ ప్రోగ్రామ్లోనే మీకు రెండుమే కనబడుతుంది. డేటా హైడింగ్ వచ్చేసి ప్రైవేట్ డిఫైన్ చేసిన వల్ల ఈ వేరియబుల్స్ అంతా ఇప్పుడు వేరే క్లాస్ ఇన్హెరిటెన్స్లో, అది నెక్స్ట్ కాన్సెప్ట్, అది నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ చూస్తాం. ఇప్పటికీ ఈ వేరియబుల్స్ నెక్స్ట్ క్లాస్ అనదర్ క్లాస్ సపోజ్ ఏదైనా డిఫైన్ చేసి ఉంటే అక్కడ యూజ్ చేయమని, ఎందుకంటే ప్రైవేట్. సపోజ్ అదే వేరియబుల్ పబ్లిక్గా డిఫైన్ చేసి ఉంటే నెక్స్ట్ అనదర్ క్లాస్లో ఇన్హెరిట్ చేయమని, ఆ ఇన్హెరిటెన్స్ ప్రతి ఫర్దర్ వీడియోస్ చూస్తాం. సో ఈ మూడు ఇది వచ్చింది. ఇప్పుడు హౌ టు ఇంప్లిమెంట్ ఎన్క్యాప్సులేషన్ ఇన్ జావా. సో జావాలో ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్ ఆల్రెడీ మనం దీని ప్రీవియస్ వీడియోస్లో చూసుంటాం. ఈ స్టూడెంట్ ఎగ్జాంపుల్గా ఎక్కువ కాన్సెప్ట్ నేను ఎగ్జాంపుల్ ఎత్తుకుంటున్నా. ఇక్కడ చూస్తే వేరియబుల్స్ అంతా ఈ క్లాస్వడ వేరియబుల్స్ అంతా మనం ప్రైవేట్గా డిఫైన్ చేస్తేనే ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ రూల్ ఓకే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికైనా సెటర్స్ అండ్ గెటర్స్ మెథడ్స్ మనం డిఫైన్ చేయాలా. ఈ సెట్టర్ అండ్ గెటర్ మెథడ్ వర్క్ ఏంటంటే, ఈ సెట్టర్ మెథడ్ వచ్చేసి ఈ క్లాస్లో ఉన్న వేరియబుల్స్కి వాల్యూ అసైన్ చేస్తుంది. దిస్ డాట్ మార్క్ వన్ ఈక్వల్ టు ఎం వన్. ఈ దిస్ ప్రతి నేను ఆల్రెడీ డీటెయిల్గా ప్రీవియస్ వీడియోలో చెప్పుకుంటా, ప్లీజ్ ఆ వీడియో చూడండి. సో దిస్ డాట్ మార్క్ వన్ ఈక్వల్ టు ఎం వన్, దిస్ డాట్ మార్క్ టూ ఈక్వల్ టు ఎం టూ, ఆ ఎక్సెట్రా ఉంటుంది. నెక్స్ట్ ఇస్ గెటర్ మెథడ్స్ ఏంటంటే, ఈ క్లాస్వడ వేరియబుల్స్ని రిటర్న్ చేస్తుంది. సో ఇంట్ గెట్ టోటల్ మార్క్స్ అంటే దిస్ రిటర్న్ దిస్ డాట్ టోటల్ మార్క్స్ ఇస్తుంటుంది. సో గెట్ అ సెటర్ మెథడ్ నేమ్, యాక్చువల్గా నేమే చెప్పాలి, సెటర్ అంటే ఒక వేరియబుల్ని వాల్యూ చేసి సెటర్ మెథడ్, గెటర్ అంటే ఆ వాల్యూని రిటర్న్ చేసేది. ఆ రిటర్న్ చెప్పొచ్చు, లేకపోతే మ్యానిపులేషన్ క్యాలిక్యులేషన్ ఏం చేసుకోవచ్చు, గెట్లో చేసి దానికోట్లో రిటర్న్ చేస్తుంది. సో ఇట్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ సెటర్ అండ్ గెటర్ మెథడ్. సో ఈ మధ్య జరుగుతుంటుంది.
அதுதான் ஃபஸ்ட்டு டூ இம்ப்ளிமெண்ட் ரூல்ஸ் ஆஃப் என்கேப்சுலேஷன். டிக்ளேர் வேரியபிள்ஸ் ஆஃப் அ கிளாஸ் அஸ் ப்ரைவேட், ப்ரைவேட் பப்ளிக், சாரி பப்ளிக் செட்டர் கெட்டர் மெத்தட்ஸ் ஃபார் அக்சஸிங் வேரியபிள்ஸ். ஸோ ஈ ரெண்டு, இது செட்டர் மெத்தட், இது கெட்டர் மெத்தட், தீனோட ரிட்டர்ன் டைப் வச்சேசி பப்ளிக், ரிட்டர்ன் டைப் வந்து ஒரு பப்ளிக், அக்சஸ் ஸ்பெசிஃபை வச்சேசி பப்ளிக். ஸோ இதுதான் பேசிக் கான்செப்ட்ஸ் ஆஃப் என்கேப்சுலேஷன் இன் ஜாவா. ஸோ தேங்க்ஸ் ஃபார் வாட்சிங்.